ఈ వీడియోలోని టీసీఎస్ బ్యాండ్స్ రేటింగ్స్ హైక్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఆల్సో మనకు వచ్చిన బ్యాండ్తోని మనం డిస్సాటిస్ఫైడ్గా కానీ ఉంటే బ్యాండ్ రిజెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అండ్ ఆల్సో ఎవరైతే టీసీఎస్ డిజిటల్ డీసీఏ ద్వారా క్లియర్ చేశారో వాళ్ళకి కానీ సి బ్యాండ్ వస్తే ఏంటి అనేది మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరైనా ఎంప్లాయీ ఎవరైతే ఫ్రెషర్ కింద జాయిన్ అవుతారో ఇనీషియల్గా 1 ఇయర్ అయిపోగానే ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అప్రైజల్ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు బ్యాండ్ అనే కాన్సెప్టే ఉండదు, ఓన్లీ రేటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక జూన్ 2017లోని ఎవరో జాయిన్ అయ్యారు అనుకుందాం కంపెనీలోని, నెక్స్ట్ జూన్ 2018 వచ్చినప్పటికీ ఒక అప్రైజల్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ యాన్యువల్ అప్రైజల్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అనుకుందాం. ఇందులోని మనకు ఒక గోల్ షీట్ ఉంటుంది, క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్స్ ఇచ్చేస్తాం. దీనిలోంచి మనకు వచ్చేది ఏంటంటే ఓన్లీ రేటింగ్. ఆ రేటింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఐదర్ 3.5, 3.76, 4.32 ఇలా ఒక డెసిమల్ నంబర్ అయితే ఉంటుంది అనమాట, 4.3 అలా ఇలాగా. సో దాన్ని రౌండ్ ఆఫ్ చేసేస్తారు. ఒకవేళ 4.3 వచ్చింది అనుకోండి, ఐదర్ 4 కన్నా రౌండ్ ఆఫ్ చేయొచ్చు, 5 కన్నా రౌండ్ ఆఫ్ చేయొచ్చు. పక్కగా 4.3 వస్తే 5K రౌండ్ ఆఫ్ చేయాలి, 4K రౌండ్ ఆఫ్ చేయాలి ఇలా అనేది ఎక్కడ లేదు. సో ఎటువైపైనా రౌండ్ ఆఫ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఇయర్లో మనకి ఏదైతే అప్రైజల్ నుంచి రేటింగ్ అనేది వస్తుందో 3 ఆర్ 4 ఆర్ 5, దీనికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంటుంది, పర్సంటేజ్లో కాకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్. అంటే లైక్ 5కి ఒక 35,000, 4కి ఒక 30,000, 3కి వచ్చేసి ఒక 25,000, ఇలా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, 2017 జూన్లో జాయిన్ అయ్యాం, 2018 జూన్ వచ్చేసింది, ఫస్ట్ ఇయర్ యాన్యువల్ అప్రైజల్ అయిపోయింది, యానివర్సరీ అయిపోయింది. నెక్స్ట్ 2019 ఏప్రిల్ నుంచి మనం నార్మల్ సైకిల్లో వెళ్ళిపోతాం అనమాట. నార్మల్ అప్రైజల్ సైకిల్ ఏంటి అంటే ఒక గోల్ షీట్ ఉంటుంది, మనం ఫిల్ చేస్తాం, మనకంటూ ఒక రేటింగ్ వస్తుంది. మీరు ఎక్కడ చూసినా కూడా మామూలుగా కోరాలోని అన్ని చోట్ల డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఇచ్చిన రెస్పాన్సెస్ నుంచి మనం చూసినా కూడా నార్మల్ అప్రైజల్లోని మనకు వచ్చే రేటింగ్కి మనకు వచ్చే బ్యాండ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని ఎక్కడా ఉండదు. ఓకే, మనకి 4 రేటింగ్ వచ్చి సి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీరు కోరాలో చూసుకోవచ్చు. 4.1 వచ్చి ఏ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మోస్ట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ మేనేజర్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. సో నార్మల్ అప్రైజల్ ప్రాసెస్లో మనకు ఒక రేటింగ్ అనేది వస్తుంది, ఆ రేటింగ్ తర్వాత బ్యాండ్ వస్తుంది. రేటింగ్ ఎలాగా మనకు తెలిసింది, 3 పాయింట్ సంథింగ్, 4 పాయింట్ సంథింగ్ అండ్ 5 ఇలా ఉంటుంది. అండ్ బ్యాండ్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఏ బి అండ్ సి. ఇన్ జనరల్ ఏ బ్యాండ్కి వచ్చేసి 8%, బి బ్యాండ్కి వచ్చేసి 6% అండ్ సి బ్యాండ్కి వచ్చేసి 4%. ఏమండి ఎప్పుడు ఇలాగే ఉంటాయా అంటే ఎప్పుడు స్టాటిక్ అని ఎక్కడ లేదనమాట, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ హిస్టారికల్ ఫిగర్స్ అంటే ఇన్ని ఇయర్స్ గడిచాయి కదా ఈ బ్యాండ్ రేటింగ్ సిస్టంలోని. సో ఇన్ జనరల్ మనం ఎక్కడ నెట్లో చూసుకున్నా కూడా ఏ బ్యాండ్కి 8%, బి బ్యాండ్కి 6% అండ్ సి బ్యాండ్కి వచ్చేసి 4% హైక్ మన సిటీసీ మీద ఎంతైతే ఉందో దాని నుంచి మనకు వచ్చిన బ్యాండ్ నుంచి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాకు వచ్చిన బ్యాండ్తోని నేను డిస్సాటిస్ఫైడ్గా ఉంటే ఏం చేయొచ్చు. యాక్చువల్గా మన బ్యాండ్ మనకు వచ్చిన తర్వాత అక్కడ రిజెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మనం కానీ కాన్ఫిడెంట్ అయితే, అంటే లైక్ నాకు సి బ్యాండ్ వచ్చింది బట్ నేను సి బ్యాండ్కి అర్హుణ్ణి కాదు, లైక్ ఇంకా బెటర్ వచ్చి ఉంటే బాగుండు, బి బ్యాండ్కి నేను అర్హుణ్ణి బట్ నాకు సి బ్యాండ్ ఇచ్చారు అని మనకు అనిపిస్తే మన దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే మనం ఏంటంటే మన బ్యాండ్ని రిజెక్ట్ చేసుకోవచ్చు. బ్యాండ్ని రిజెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన టీంలోని మన టీమ్ లీడ్ ఎవరైతే మనకి అప్రైజర్ ఉంటారో, ఎవరైతే రివ్యూర్ ఉంటారో, ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో, ఒక టీమ్ లీడ్ వీళ్ళందరూ కలిసి ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అక్కడ మనల్ని మనం ప్రాపర్గా ప్రజెంట్ చేసుకుంటే ఖచ్చితంగా బ్యాండ్ మారే ఛాన్స్ ఉంది. ఏంటండి జనరల్గా మేము అన్ని చోట్ల కోరాలని చూస్తాము, అదేం మారదు, జస్ట్ ఫార్మాలిటీ అనే అంటారు అంటే, లేదు సార్, మారినోళ్ళు ఉన్నారు, మారినోళ్ళు ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్, మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే విధానం. బట్ మన ప్రయత్నం మనం పెట్టాలి కాబట్టి మీకు కానీ నమ్మకం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మారదు అని ముందే అనిసుకోవద్దు. ఎందుకంటే మారినోళ్ళు కూడా ఉన్నారు, తక్కువ మందే ఉన్నా కూడా మారినోళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. అంటే తక్కువ మంది ఉన్నారు అంటే మీరు చూసే కోరాలో రెస్పాన్సెస్ అక్కడ ఇక్కడ రెస్పాన్సెస్ అని చెప్తున్నాను అనమాట. సో మీకు కానీ కాన్ఫిడెంట్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక డిస్కషన్ అవుతుంది అక్కడ, మనల్ని మనం లాస్ట్ 1 ఇయర్ చేసింది ఏంటి, ఎందుకు మనం సీకి కాకుండా బీకి కాకుండా ఏకో ఎందుకు మనం ఎలిజిబుల్ అనుకుంటున్నామో మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డీసీఏ ఎవరైతే క్లియర్ చేశారో మరి వాళ్ళకి సి బ్యాండ్ వస్తే పరిస్థితి ఏంటి సార్ అంటే, ఇది ఎప్పటి నుంచో ఉన్న రూలే, మనందరికీ తెలిసిందే, డిజిటల్ ఎవరైతే డీసీఏ ద్వారా క్లియర్ చేశారో మన ప్యాకేజ్ అనేది ఆ అడిషనల్ ఎలివేట్ ఇన్సెంటివ్ ఏదైతే ఉన్నదో సి వచ్చిన వాళ్ళకి ఏంటంటే అది ఇంకా పాజ్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనమైతే చేయగలిగింది ఏం లేదు, బట్ అట్లీస్ట్ వాట్ నెక్స్ట్ అనేది చూడడానికి అయితే ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇదంతా నార్మల్గా ఈ బ్యాండ్ హైక్ అంతా గురించి, మరి సి బ్యాండ్ వచ్చిన ఇప్పుడు బి వచ్చింది అనుకోండి యావరేజ్ నార్మల్, సి వచ్చిన ఏ వచ్చినా
ఇంకా అంతేనా అంటే అలా ఏం లేదండి. సి ఇది జస్ట్ ఒక 1 ఇయర్, మీకు ఒక 2 ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది అనమాట. జస్ట్ నార్మల్ ప్రాసెస్, ప్రతి ఇయర్ ఉండే ప్రాసెస్ అనేసి. కాకపోతే ఏంటంటే సి బ్యాండ్ వచ్చిందని మనం బాధపడో, సి బ్యాండ్ వచ్చిందని మనం మేనేజర్తో గొడవ వేసుకోనో, రూడ్గా బిహేవ్ చేసో, ఇవన్నీ చేసే ముందు ఒకసారి మళ్ళీ ఆలోచించడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఆ ప్రాజెక్ట్లోనే ఉంటాం, ఆ ప్రాజెక్ట్లోనే ఉండాలి. రిలీజ్ తెచ్చుకొని బయటకు వెళ్ళిపోతున్నాం, కంపెనీలోంచి బయటకు వెళ్ళిపోతున్నాం అనేది వేరే సిట్యువేషన్. బట్ కేవలం సి బ్యాండ్ వచ్చిందని చెప్పి మేనేజర్తో రూడ్గా బిహేవ్ చేయడం కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం మనం చూస్తూ ఉంటాం కదా. కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే నాకు ఇలాగా ఈ అప్రైజల్ వచ్చింది, నాకు నచ్చలేదు, నేను నెక్స్ట్ డే నుంచి వర్క్ చేయడం మానేశాను, అలా ఇలా అని చెప్పేసి. సో ఇలాంటివి చేసే ముందు ఒకసారి ఆలోచించడానికి అయితే ట్రై చేయండి. ఒక ఇయర్ అప్రైజల్ అనేది మొత్తం లైక్ కెరియర్ని కానీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ని కానీ డిసైడ్ చేయదు కదా. బట్ డెఫినెట్లీ మీరు కానీ నేను సీకి ఇది కాదు, నేను చాలా కష్టపడ్డాను, నాకు ఇంకా బీఏ వస్తుంది అనుకుంటే డెఫినెట్లీ మనం ఆ పాత్లోనే వెళ్ళాలి. ఏదైతే రిజెక్ట్ చేసి మనం డిస్కషన్ ఉంటుంది కదా, ఆ పాత్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక ఇయర్ అనేది పెద్ద ఇంపాక్ట్ అనేది ఏం చెయ్యదన్నమాట. అండ్ అలా అదే విధంగా ఏ బ్యాండ్ వచ్చింది అని పెద్దగా పొంగిపోవడానికి ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంత మామూలే. సో ఇట్ ఈస్ జస్ట్ అ రికరింగ్ ప్రాసెస్. అండ్ మనం హైక్ పర్సంటేజ్ చూసుకున్నా, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ హిస్టారికల్ నంబర్స్ని వాడుకొని విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ ద ఓపెన్ సోర్స్ ఇంటర్నెట్, ఈ 8%, 6%, 4% మీరు మీకున్న ప్యాకేజ్కి ఒకవేళ ఏ వచ్చుంటే ఎంత వస్తుంది, బి వచ్చుంటే నాకు ఎంత వచ్చును, సి వచ్చుంటే ఎంత వచ్చును, ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటే బెటర్. బట్ ఒకటే గుర్తుంచుకోండి సార్, అప్రైజల్ రేటింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్ 1 ఇయర్ మనం ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఏకి ఎలిజిబులా, బీకి ఎలిజిబులా, సీకి ఎలిజిబులా అని ఆలోచించుకునే కన్నా మనం ఎంత లర్నింగ్ చేసాం, మనం ఆ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఉన్న స్టేజ్కినా ఇయర్ ఎండింగ్కి వచ్చిన స్టేజ్కి ఎంత కొత్త విషయాలు నేర్చుకున్నాం, అందులో మనకి మనం ఏం రేటింగ్ ఇచ్చుకుంటాం, మనకి మనం ఇచ్చుకోవాలంటే మన లర్నింగ్ మీద మనం ఏ ఇచ్చుకుంటాం, బి ఇచ్చుకుంటాం, సి ఇచ్చుకుంటామా, ఇదే అల్టిమేట్లీ లాంగ్ రన్లోనికి మనకి డిసైడ్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి అది వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.